కర్ణాటకలో పొలిటికల్ హై డ్రామా నడుస్తోంది. ముడా స్కామ్ కన్నడ పాలిటిక్స్ ని కుదిపేస్తోంది. గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ గా రాజకీయాలు మారిపోయాయి. తన సతీమణికి భూ కేటాయింపు పరిహారం విషయంలో లాభాలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు సిద్ధరామయ్య. దీనిపై న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని స్పష్టం చేశారు. 2021లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం మైసూర్లోని కేసరి గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్లోని విజయనగరిలోని భూమిని కేటాయించారు. సిద్ధరామయ్య కనుసన్నల్లోనే ఈ భూ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముడా భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయీ కృష్ణ అనే 3 సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రిని విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతిచ్చారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ సూచనల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. దీనిపై విచారణకు అనుమతి ఇవ్వటాన్ని న్యాయపరంగా తెచ్చుకుంటామన్నారు. బీజేపీ, జేడీఎస్లు కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు సిద్ధరామయ్య. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు అనుకూలంగానే ఉన్నారన్నారు. అసలు ఇంతకీ ఈ ముడా స్కామ్ అంటే ఏంటి? మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డు ఉండగా దాని స్థానంలో 1987లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఏర్పడింది. సీఎం సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున స్వామి కేసర గ్రామం సర్వే నంబర్ 464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. సదరు భూమిని మల్లికార్జున స్వామి మైసూరుకు చెందిన నింగాంబింగ్ జౌర్ చిన్న కుమారుడు దేవరాజు నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డ్స్ ఉన్నాయి. అయితే మల్లికార్జున స్వామి ఆడపడుచు లాంఛనంగా సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆ భూమినిచ్చారు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్క్ ఏర్పాటు చేసింది. పరిహారంగా ఆమెకు 14 ఇళ్ల స్థలాల్ని కేటాయించింది. పార్వతికి మైసూర్, విజయనగరంలో స్థలాలను కేటాయించింది. సీఎం ఆదేశాలతోనే అధికారులు పార్వతికి ఖరీదైన స్థలాన్ని కట్టబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సిద్ధరామయ్య అభివృద్ధి చెందిన విజయనగర లేఅవుట్లో ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేగా ముడాకు రాసిన సిఫార్సు లేఖను జేడీఎస్ ఇటీవలే బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఇంటి స్థలాల విలువ 70 కోట్లుగానే ఉంటుందని తెలుస్తోంది. తమ భూమి స్వాధీనం చేసుకున్నందుకు 50-50 నిష్పత్తిలో ఇంటి స్థలాలు దక్కాయని, ఇందులో ఎక్కడా అవినీతి, అక్రమం లేదని పలు సందర్భాల్లో సిద్ధరామయ్య వివరణ కూడా ఇచ్చారు. కేసర పరిధిలో ఇప్పటికీ చెదరపు అడుగు 2 నుంచి 3 వేలు పలుకుతుండగా విజయనగర్ లేఅవుట్లో 10 నుంచి 12 వేల ధర వరకు పలుకుతోంది. సదరు భూములు దళితులకు చెందినవని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ముడా ఇంటి స్థలాల్ని అక్రమంగా పొందిన సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని సామాజిక కార్యకర్తలు టీజే అబ్రహం, స్నేహమయీ కృష్ణ, ప్రదీప్ కుమార్ రాజ్భవన్కు ఫిర్యాదు చేశారు. జూలై 26న టీజే అబ్రహం సమగ్ర వివరాలతో గవర్నర్ని కలిసి ప్రాసిక్యూషన్ కోరారు. దీంతో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు జారీ చేశారు. ముడా ఇంటి స్థలాల అక్రమంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ అనుమతులు ఇవ్వటంతో 2011 నాటి ఘటన పునరావృతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి సీఎం యడియూరప్ప డీనోటిఫికేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని న్యాయవాది సిరాజిన్ భాషా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారు.